జగన్ పుట్టక ముందే తెలుసట పవన్లో మరీ ఇంత అజ్ఞానమా పవన్ కళ్యాణ్ లో ఫ్రస్ట్రేషన్ రోజుకి పెరిగిపోతోంది ఆయన మాటల్లో చేతల్లో ఆ విషయం స్పష్టంగా తెలుస్తోంది సీఎం జగన్ గురించి ఎలాంటి విమర్శలు చేసినా జనం నమ్మకపోవడంతో ఆయన చిన్నప్పటి విషయాలు కూడా తెలిసినట్లే చెబుతున్నారు పవన్ జగన్ చిన్నప్పటి నుంచి టీనేజ్ వయసులో కూడా తనకు తెలుసని అన్నారు మచిలీపట్నం మీటింగ్లో జగన్పై సెటైర్లు పేల్చాలనే ఉద్దేశంతో తన అజ్ఞానాన్ని అలా బయట పెట్టుకున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి జగన్ తనకు తెలుసు అన్నారు పవన్ అంటే జగన్ పుట్టక ముందు నుంచి ఆ మాటకు వస్తే జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టక ముందు నుంచి జగన్ గురించి పవన్కి తెలుసుండాలి పాపం అప్పుడు పవన్ కూడా పుట్టకుండానే జగన్ గురించి తెలుసుకున్నాడన్నమాట పోనీ ఫ్లోలో పంతొమ్మిది వందల ఇరవై అన్నాడే అనుకుందాం అసలు జగన్ చిన్నతనంలో పవన్ హైదరాబాద్లో ఎక్కడున్నాడు బాపట్ల నెల్లూరు ఇలా తన తండ్రి ట్రాన్స్ఫర్ అయిన చోటకల్లా వారి ఫ్యామిలీ వెళ్ళింది ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయింది ఆ టైంలో అసలు వైఎస్ఆర్ ఫ్యామిలీతో పవన్ కు పరిచయం ఏంటి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జగన్ గురించి మీడియాకు బయట ప్రపంచానికి పరిచయం అయింది అయితే అంతకుముందే టీనేజ్ నుంచే జగన్ తనకు పరిచయం ఉన్నట్లుగా ఆయన గుణగణాలన్నీ అవపోస పట్టినట్లుగా పవన్ మాట్లాడడం అంత ధీమాగా మీడియా ముందు చెప్పడం విశేషం ఆరోపణలు చేయడంలో చాలా మంది నేర్పుగా వ్యవహరిస్తూ ఉంటారు తమకు ఎవరో నమ్మకస్తులు చెప్పినట్లు ఆధారాలు ఉన్నట్లు మాట్లాడతారు కానీ పవన్ వ్యవహారం వేరు తానే నేరుగా చూసినట్లు మాట్లాడడం పవన్ అజ్ఞానానికి నిదర్శనం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారంలో పవన్ సభలో కరెంటు పోతే దానికి కారణం చంద్రబాబు లోకేష్ అని చెప్పుకొచ్చారు తనను చంపేందుకు వారు కుట్రలు చేశారని అన్నారు ఆ తర్వాత సీఎం జగన్పై కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు ఇదివరకు కూడా తనను చంపేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని అన్నారు ఇప్పుడు పెడన మీటింగ్ విషయంలో కూడా అలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారు పవన్ నేరుగా పవన్ రౌడీ మూకల రాకను చూసినట్లు తనపై రాళ్ళు వేయడానికి వచ్చినట్లు ఊహించుకుని మాట్లాడడమే మరి విచిత్రంగా తోస్తోంది ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి జగన్పై ఇష్టం వచ్చినట్లుగా పవన్ చేస్తున్న విమర్శలను జన సైనికులు కూడా లైట్ తీసుకుంటున్నారు ఇక జనం ఆయన ఆరోపణల్ని పెద్దగా పట్టించుకుంటారనుకోవడం అపోహే అవుతుంది వాలంటీర్లపై నిందారోపణలు అమ్మాయిల మిస్సింగ్ కేసులపై ఊహాతీత లెక్కలు ఇలా పవన్ నోటికొచ్చిందేదో చెప్పేస్తున్నారు ఆ తర్వాత వాటికి వివరణ ఇచ్చుకోవడానికి వెనకడుగు వేస్తున్నారు చంద్రబాబు జైల్లో ఉన్నారు లోకేష్ బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి టీడీపీకి దిక్కు లేదు ఆ బాధ్యత కూడా భుజానకెత్తుకుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ యాత్రలు చేస్తున్నారు యాత్రల్లో ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడుతూ తనకు తానే రెండు పార్టీల పరువు తీస్తున్నారు పంతొమ్మిది వందల ఇరవై నుంచి తనకు జగన్ తెలుసు అన్న పవన్ మాటలు ప్రస్తుతం వైరల్గా మారాయి